చాలా తపస్వి కె విశ్వనాథ్ గారు మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఈరోజు తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాకుండా భారతదేశంలో వారికంటూ ప్రత్యేకమైనటువంటి స్థానం, కళల పట్ల కళాకారుల పట్ల సామాజిక స్పృహ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి, వారు ఎన్నో అద్భుతమైనటువంటి చిత్రాలు మరి నిర్మించడమే కాకుండా మరి ఆ చిత్రాలతో ప్రజల్ని కూడా చైతన్యవంతం చేసినటువంటి గొప్ప వ్యక్తి, వారికి కులమత రహిత సామాజిక స్పృహ ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఒక సందేశాత్మకమైనటువంటి చిత్రాలని నిర్మించడం. శంకరాభరణం ఒకసారి ఆలోచన చేస్తే ప్రతి వ్యక్తిని మరి కదిలించినటువంటి గొప్ప చిత్రం, దానికి నేషనల్ అవార్డు కూడా రావడం, ఆ తర్వాత సిరివెన్నెల కానివ్వండి, స్వాతిముత్యం కానివ్వండి, స్వయం కృషి, శృతిలయలు, స్వర్ణకమలం, ఈ విధంగా గొప్ప చిత్రాలను నిర్మించినటువంటి గొప్ప వ్యక్తి. చాలామంది చలనచిత్ర పరిశ్రమలో చాలా చిత్రాలు చూస్తుంటాం, కానీ మరి ఇటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి, వారికి పద్మశ్రీ అవార్డు రావడం, ఆ తర్వాత దాదాసాహెబ్ పాల్కే అవార్డు రావడం, రఘుపతి వెంకయ్య అవార్డు కూడా రావడం, అంటే ఇవన్నీ ఏంటంటే వారు నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు. ఇప్పటి కూడా సినిమాలు చూస్తే ఇప్పుడున్నటువంటి కల్చర్కు, వారు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల వారికి ఉన్నటువంటి పట్టు, ఆ సాంస్కృతి సాంప్రదాయాలని మన తెలుగుతనాన్ని గుర్తిపడే విధంగా నిర్మించినటువంటి గొప్ప చిత్రాలు. ఇప్పుడు ఈ జనరేషన్ లోపల అటువంటి చిత్రాలు మనకు కనిపిస్తలేదు. మరి ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి, మరి వారికి కూడా శాంతి చేకూరాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.